अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल जाय कृपा तेलुगु व्लॉग्स एंड ई रोज वच्ची नेनु अमेज़न हॉल तो मी मुंदुकु वच्चेसानु सो अदेंटंटे नेनु ग्रेट इंडियन सेल कोनी आइटम्स अनेवि तीसुकुन्नानु अन्नमाट अभी कूडा एक्कुव एं कादु जस्ट डेली नीड्स ए तीसुकुन्नानु अंड अभी नाकु मंची सेल की मंची डील की कूडा वच्चायि सो इप्पुडु नेनु एमेम तीसुकुन्नानु अन्नदि कूडा मीतो इप्पुडु षेर चेसुकुंटानु నాకు ఎలా వచ్చాయంటే 80% 60% 40% అలా మంచి మంచి డీల్స్కే వచ్చాయన్నమాట నాకు ఈ ఐటమ్స్ అనేవి సో నేను ఫస్ట్ చూపించబోతున్న ఐటమ్ వచ్చి మ్యాగీ మినీ ప్యాకెట్స్ అన్నమాట ఇందులో 10 రూపీస్ ఈచ్వి అలా 12 ఉంటాయి దీని ఎంఆర్పి వచ్చి 44 రూపీస్ ఉంది నాకు ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో 125 రూపీస్కి వచ్చింది ఈ ప్యాకెట్ అలాగా ఇందులో మొత్తం ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ 12 వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఈ డార్క్ ఫ్యాంటసీ ఎంఫిల్ స్టాక్ పై ఇది వచ్చేసి ఎంఆర్పి 140 రూపీస్ ఉంది అండ్ నాకు ఇది గ్రేట్ ఇండియన్ సేల్లో జస్ట్ ఫర్ 72 రూపీస్కే వచ్చింది ఇందులో మొత్తం 11 ప్యాక్స్ ఉంటాయి కేక్ ప్యాక్స్ ఇలాంటివి సో ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి డార్క్ ఫ్యాంటసీ చాకో ఫిల్స్ ఇవి బిస్కెట్స్ తెలుసు కదా సో దీని ఎంఆర్పి వచ్చి 120 రూపీస్ ఉంది అండ్ ఇది నాకు గ్రేట్ ఇండియన్ సేల్లో జస్ట్ ఫర్ ఈచ్ వన్ 79 రూపీస్కి వచ్చాయి 79 రూపీస్కి వచ్చింది ఇది కూడా 79 రూపీస్కి వచ్చింది సో జ్ఞానకి ఇష్టం అని చెప్పి నేను ఇవి 2 తీసుకున్నాను ఆల్రెడీ కేక్స్ ఒకటి తీసుకున్నాను కదా ప్యాకెట్ సరిపోతుందని చెప్పేసి ఇవి వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ బోర్బన్ బిస్కెట్స్ అన్నమాట ఇవి వచ్చి పర్ కస్టమర్కి 3 ఇచ్చారు లిమిటెడ్ లేకపోతే ఇంకా 3 తీసుకుందాం అనుకున్నాను కానీ ఆప్షన్ లేదన్నమాట జస్ట్ ఫర్ ఆర్డర్ 3 ఇచ్చారు లిమిటెడ్ డీల్ అన్నమాట అండ్ ఇది వచ్చి ఈచ్ వన్ 30 రూపీస్ ఉంది సో మాకు ఇది డీల్ ఎంతకు వచ్చింది తెలుసా ఈచ్ వన్ 15 రూపీస్కి వచ్చింది మొత్తం ఈ 345 రూపీస్కి వచ్చాయి చాలా బాగుంది కదా ఈ డీల్ ఇంకా లిమిటెడ్ లేకుండా ఇంకా ఉండి ఉంటే ఇంకా తీసుకుందాం అనుకున్నాం సో బ్యాడ్ లక్ 3 పెట్టారు పర్ కస్టమర్కి సో ఇవి 3 తీసుకున్నాం సో నెక్స్ట్ వచ్చి ఈ సోలిమో అల్యూమినియం ఫాయిల్ అన్నమాట ఇది ఈచ్ వన్ 21 మీటర్స్ ఉంది ఇందులో 21 మీటర్స్ ఉంది అండ్ ఇందులో కూడా 21 మీటర్స్ ఉంది సో నేను ఇవి 2 తీసుకున్నాను ఈ 2 వచ్చేసి మొత్తం 312 రూపీస్ 21 మీటర్స్ అండ్ 21 మీటర్స్ ఈ 2 కలిపి సో ఇది నాకు ఆఫర్లో 189 రూపీస్కి వచ్చింది మొత్తం ఈ 42 మీటర్స్ సిల్వర్ ఫాయిల్ సో నాకు ఇది ఇప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది అవెన్లో కుకింగ్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను చాలా మంచి సేల్ వచ్చింది నేను యాక్చువల్గా అయితే బయట 9 మీటర్స్ 50 రూపీస్కి తీసుకునేదాన్ని లోకల్ మార్కెట్లో కానీ ఇప్పుడు ఇది గ్రేట్ ఇండియన్ సేల్లో పెట్టాడు లైట్నింగ్ డీల్లో అండ్ ఇది చూడండి డ్యూక్స్ నుంచి వేఫర్స్ దీని ఎంఆర్పి వచ్చి 150 రూపీస్ ఉంది ఇది మాకు సేల్లో 75 రూపీస్కి వచ్చింది సో ఈ ఒక్క స్ట్రాబెర్రీ ఒకటే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పవర్ యాక్టివ్ ప్లస్ గుడ్ నైట్ రీఫిల్స్ తీసుకున్నాం అన్నమాట సో ఇది దీని ప్రైస్ వచ్చి 134 రూపీస్ ఉంది మాకు ఇది 120 రూపీస్కి వచ్చింది ఈ రీఫిల్స్ 2 రీఫిల్స్ ఉంటాయి ఇందులో మొత్తం లాంటివి 2 ఉంటాయి సో ఇవి ఒకటి తీసుకున్నాను ఇంట్లో ఉండేవి అయిపోతున్నాయని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సో బార్ డిష్ వాష్ బార్ అన్నమాట సో ఇది 750 గ్రామ్స్ 500 గ్రామ్స్ కూడా కాదు ఇంకా ఎక్కువ 750 గ్రామ్స్ దీని ప్రైస్ వచ్చి 67 రూపీస్ ఉంది నాకు ఇది డీల్లో 55 రూపీస్కి వచ్చింది సో ఇవి 2 తీసుకున్నాను ఇందులో ఇలా స్క్రబ్బర్ కూడా ఉంటుంది ఇది పెద్ద కేక్ అన్నమాట 750 గ్రామ్స్ కేక్ ఇది డిటర్జెంట్ కేక్ సో ఇది కూడా నేను 2 తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ లివాన్ హెయిర్ సిరమ్ షేక్ అండ్ స్ప్రేది అనమాట ఇది తీసుకున్నాను నేను యాక్చువల్గా లోరియల్ వాడతాను నేను ఎక్కువ లోరియల్ షాంపూ కండిషనర్ అండ్ సిరమ్ వాడతాను కానీ లోరియల్ సిరమ్ అయిపోయింది నేను ఈ లివాన్ షేక్ అండ్ స్ప్రే తీసుకున్నాను కొంచెం కొత్తగా ఉంది కదా ట్రై చేద్దాము యాక్చువల్గా ఈ సిరమ్లో అయితే లోరియల్ స్ప్రే టైప్ ఏం రాలేదు సో లివాన్ తీసుకున్నాను ఈసారి
స్ప్రే టైప్ ట్రై చేద్దాం కదా, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది మనకి అని చెప్పేసి లివాన్ స్ప్రే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్ ఉంది. నాకు గ్రేట్ ఇండియన్ సేల్లో ఇది ఎంతకు వచ్చింది తెలుసా? జస్ట్ ఫర్ 175 రూపీస్కి వచ్చింది ఇది నాకు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ డీల్, అందుకే వెంటనే తీసుకున్నాను ఈ లివాన్ సిరమ్ అనేది. యాక్చువల్గా నేను తిరిగి లోరియలే వాడుతాను, కానీ నాకెందుకో ఈసారి స్ప్రే టైప్ తీసుకోవాలనిపించి లివాన్ తీసుకున్నాను. ఇది వచ్చి 100 ml బాటిల్ అనమాట. ఇందులో 100 ml ఉంటుంది సిరమ్ హెయిర్ కేర్కి. ఈ లివాన్ సిరమ్ ఏంటంటే మనం లివాన్ నార్మల్గా రాసుకుంటాం కదా ఆ టైప్ కాదు, ఇది స్ప్రే టైప్ అనమాట. ఇది ప్యాక్లో ఇలా వస్తుంది అండ్ ఇది ఓపెన్ చేసినట్టయితే ఇదిగోండి స్ప్రే బాటిల్ అనేది ఇలా వస్తుంది. యాక్చువల్గా నేను ఇది రివ్యూస్లో చూసేటప్పుడైతే తీసుకోవడానికి చాలా భయపడ్డాను, ఎందుకంటే రివ్యూస్లో మ్యాక్సిమం చాలామందికి ఎంటీ బాటిల్స్ వచ్చాయని, లేకపోతే ఇలా పంక్చర్ అయ్యి వచ్చిన బాటిల్స్ కానీ అలా చెప్పారనమాట రివ్యూస్. సో నేను చాలాసార్లు అనుకున్నాను ఇలా తీసుకుందామా వద్దా, సో నేను ఆలోచించానమాట ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి. కానీ చూద్దాం స్ప్రే టైప్ కదా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టేశాను రివ్యూస్ ఎలా ఉన్నా సరే. కానీ నాకు ఇది చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ చూడండి. ఫుల్ కవర్తో ప్యాకింగ్ చేశారు, వితౌట్ ఎనీ లీకేజ్ వచ్చింది నాకు ఇది. అసలు ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు, ఫుల్ చక్కగా ఇలా ప్లాస్టిక్ వ్రాప్ తోటి వ్రాప్ చేశారు చూడండి. నేను తీస్తే తప్ప ఇది ఓపెన్ అవ్వలేదు. నేను చాలా భయపడ్డాను ఇది తీసుకోవడానికి యాక్చువల్గా, ఎందుకంటే ఎంటీ బాటిల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చి పంక్చర్స్ అవుతున్నాయి, లీక్ అవుతున్నాయి అలా చెప్పి చాలా రివ్యూస్ ఉన్నాయి. కానీ తీసుకున్నాను స్ప్రే బాటిల్లో ఒకసారి చూద్దాము ఏదైతే అది అయింది అని చెప్పి తీసుకున్నాను. కానీ నాకు చాలా బాగా వచ్చింది ఇది చూడండి, పింక్ అండ్ వైట్ లిక్విడ్ ఇలా వచ్చిందనమాట. దీన్ని ఇలా షేక్ చేస్తే ఇలా మొత్తం అంతా కలిపి పింక్లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఇది స్ప్రే టైప్ సిరమ్ అండ్ క్యాప్ కూడా వచ్చింది, సెక్యూర్ క్యాప్. నేను వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ తీసుకొని చాలా మంచి పని చేశాను అనిపించింది. సో నేను ఆ రివ్యూస్ కనుక తీసుకొని ఇది ఆర్డర్ చేయడం మానేసినట్టయితే నేను ఇంత మంచి ప్రోడక్ట్ని మిస్ అయ్యేదాన్ని అనమాట. సో తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ లివాన్ సిరమ్ అనేది. సో ఇలా స్ప్రే టైప్ వచ్చి లాక్ టైప్ వచ్చి ఇలా మనం స్ప్రే చేసిన ప్రతిసారి చక్కగా ఇలాగా షేక్ చేయాలంట. షేక్ అండ్ స్ప్రే సిరమ్ కదా ఇది చూడండి, చక్కగా స్ప్రే అవుతుంది సిరమ్ అనేది. స్మెల్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది ఫ్రేగ్రెన్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నేను లోరియల్ షాంపూ, కండిషనర్ అండ్ సిరమ్ మూడు లోరియలే వాడతానని. అండ్ ఇది లోరియల్ కండిషనర్ తీసుకున్నాను. షాంపూ తీసుకోవాలి, షాంపూ నాకు అంత అనిపించలేదు, అంత డీల్ సేల్ అంత బాగా ఇచ్చాడు అని అనిపించలేదు, అందుకే తీసుకోలేదు. సో షాంపూ నెక్స్ట్ టైం తీసుకుంటాను. అండ్ ఇప్పుడు కండిషనర్ అనమాట, దీని ప్రైస్ 199 ఉంది. నాకు ఇది సేల్లో జస్ట్ ఫర్ 130 రూపీస్కే వచ్చింది, సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. లోరియల్ టోటల్ రిపేర్ కండిషనర్ అండ్ ఇది ఆ సీరం. ఇంకా షాంపూ ఒకటి తీసుకోవాలి, సో చూస్తాను అది కూడా ఎక్కడైనా నాకు బాగా నచ్చినట్టయితే అది కూడా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా డైలీ నీడ్స్ అని, మన ఇంట్లో కంపల్సరీగా ఉండే ఐటమ్స్ అనమాట ఇవి. సో ఇది ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట అనమాట, ఇది మేము ఎప్పుడు సెలెక్టే యూజ్ చేస్తాము ఆశీర్వాద్లో. సో ఇది 5 kg ప్యాకెట్, దీని ఎంఆర్పి వచ్చి 300 రూపీస్ ఉంది చూడండి. కొంచెం క్యారీ చేయలేకపోతున్నాను, చాలా బరువు ఉంది 5 kgs కదా. సో 300 రూపీస్ది, ఇది నాకు సేల్లో జస్ట్ ఫర్ 229 రూపీస్కే వచ్చింది. కొన్ని 230 అనుకోండి, 230 రూపీస్కే వచ్చింది మాకు ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట అనేది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట. ఇది బాగుంటుంది, కొంచెం రోటీస్ అనేవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఈ సెలెక్ట్ ఆటతో చేసుకున్నట్లయితే, సో అందుకనే తీసుకున్నాను అనమాట ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైడ్ సర్ఫ్ అనమాట. ఇది వచ్చి
చూపిస్తాను నేను. బా 7+3 kgs అంటే మొత్తం 10 kg ప్యాకెట్ అన్నమాట. ఇది టైడ్, ఇది మొత్తం 10 kg ప్యాకెట్. ఇది 7+3 ఫ్రీ అన్నమాట. ఇది తీసుకున్నాను, దీని ప్రైస్ 870 rupees ఉంది. అండ్ ఇది నాకు సేల్లో అయితే జస్ట్ ఫర్ 699 rupees వచ్చింది. 10 kg సర్ఫ్ అనేది, ఇది రోజ్ ఫ్లేవర్ అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియో పెట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.